ఓ క్రూజ్ నౌకలో కరోనా కలకలం సృష్టించింది. ముంబై నుంచి గోవా వెళ్ల క్రూజ్ నౌకలోని సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో షిప్ లో ప్రయాణిస్తున్న 2000 మంది గోవాలోనే చిక్కుకుపోయారు. ముంబై పోర్ట్ నుంచి కార్డెలియా క్రూజ్ షిప్ లో 2000 మందికి పైగా ప్రయాణికులు గోవాకు బయలుదేరారు. అయితే నౌకలోని సిబ్బంది ఒకరు అనారోగ్యానికి గురయ్యారు. వైద్యులు అతనికి పరీక్షలు జరపగా యాంటిజెన్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలినట్లు గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే జనవరి 2 వెల్లడించారు. కాగా కరోనా సోకినట్లు తెలియగానే గోవా తీరంలో షిప్ ను ఆపేందుకు అక్కడి అధికారులు అంగీకరించలేదు. దాంతో మోర్గావ్ తీరంలో నౌకను నిలిపారు. అక్కడ నౌకలోని వారందరికీ పరీక్షలు చేస్తున్నారు. కాగా ఫలితాలు వచ్చే వరకు నౌక నుంచి ప్రయాణికులు ఎవరూ ఓడ దిగటానికి వీల్లేదని అధికారులు ఆదేశించారు. దాంతో 2 రోజులుగా ప్రయాణికులంతా షిప్ లోనే చిక్కుకుపోయారు. అయితే షిప్ లో ఉన్న ప్రయాణికులంతా 2 డోసుల టీకా తీసుకున్న వారేనని కార్డెలియా క్రూజ్ ప్రతినిధులు తెలిపారు. కరోనా సోకిన వ్యక్తిని ప్రస్తుతం షిప్ లోనే ఐసోలేషన్ లో ఉంచినట్లు తెలిపారు.